గజ్వేల్ గడ్డ మీద 17న నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నర్సాపూర్ పట్టణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 17న సీఎం నియోజకవర్గంలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మండల అధ్యక్షులు మల్లేశం, టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు అశోక్, రాధాకృష్ణ, దుర్గేష్, ఆనంద్, రసన్ తదితరులు పాల్గొన్నారు. చలో గజ్వేల్ కార్యక్రమానికి, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి మా పిసిసి అధ్యక్షులు పిలుపునియడంతో మా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి 300 గ్రామాల నుంచి ప్రజలమందరం కూడా సన్నద్ధమైన నాయకులు, ప్రజలు, మా కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూడా సిద్ధంగా ఉండి 17 తారీఖు నాడు వెళ్ళి విజయవంతం చేయడానికి మేమందరం కూడా ఒక ప్లాన్ చేసుకుంటున్నాము. దానికి మా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మాట్లాడుకుంటున్నాము. అందరూ కూడా సన్నద్ధం కావాలి. భారీ ఎత్తున మనం తరలి వెళ్ళాలి. ఎందుకు తరలి వెళ్ళాలంటే మన కేసీఆర్ నియంతృత్వ పాలన. కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి అన్నాడు. బంగారు తెలంగాణ అని చెప్పిండు. కానీ మన బతుకులను ఆగం చేసిండు కేసీఆర్. ఆ బతుకులు ఆగమైన తర్వాత మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిండు. నీళ్ళు వచ్చినాయా? మనకు నీళ్ళైతే రాలేవు, కానీ వాళ్లకు కమిషన్లు వచ్చినాయి. తర్వాత నియామకాలు అన్నాడు. విద్యార్థులకు నియామకాలు జరిగినాయా? నియామకాలు రాలేవు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న, పీజీ చదువుకున్న విద్యార్థులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అధోగతి పాలైనరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయనే భరోసాతో ఉంది. ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఎన్నో చేసుకున్నారు. అయినా విద్యార్థులందరూ కూడా బలి పశువుల్లాగా మారిపోయినరు. కేసీఆర్ కు అంతం చేయాలంటే రేపు 17 తారీఖున మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి భారీగా బయలుదేరి కేసీఆర్ ఇలాకాలో అక్కడ గజ్వేల్లో కేసీఆర్ పైన మన రేవంత్ అన్న ఏం చెప్పిండు, నీ ఇలాకాకు వస్తున్నా నీకెంత దమ్ముందో చూసుకోమని చెప్పి సవాల్ విసిరిండు. మన రేవంత్ అన్న అడుగులు అడిగేసి మన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరం కూడా రేవంత్ అన్నకు అండగా ఉండి రేవంత్ అన్న అడుగులు అడిగేసి మనం అందరం కూడా నడుద్దాం, మేమందరం కూడా కంకణబద్ధులమై మీతో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము నమ్మకం కలిగిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో, ఇప్పుడు 2022-23లో అధికారంలోకి వస్తుంది, ఆ నమ్మకంతోనే మనం ఉందాం. ఖచ్చితంగా మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పి చెప్తున్నాము. గజ్వేల్లో జరగబోయే 17 తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున నర్సాపూర్ తాలూకా నుంచి మరియు రాష్ట్రంలో గిరిజనులకు, మన దళితులకు జరుగుతున్న 17 తారీఖు నాడు జరగబోయే రేవంత్ అన్న మీటింగ్కు మరి తాలూకా స్థాయిలో మొత్తం అందరం కలిసి ఇంచుమించు 2000 నుంచి 3000 పైకి తీసుకుపోవాలని అని అనుకున్నాము. దాంట్లో భాగంగా మండల నుంచి 3000 తీసుకుపోతాము. మరి భారీ ఎత్తున అందరికీ, కార్యకర్తలకు, మరి కాంగ్రెస్ అభిమానులకు అందరికీ కూడా కోరేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్ను, రేవంత్ రెడ్డి మీటింగ్ను మనం అందరం కలిసి అందరి కృషితోని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ సభకు అందరు రావాలని మనవి చేస్తాం.